హాయ్ అన్న. హాయ్. సో మన తెలుగు సినిమాకి ఆస్కార్ రావటం, సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అభిప్రాయం ఏం లేదండి, చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చిన ఫీల్ అవుతున్నాను. మీరు పాత వీడియోస్ కూడా చూడండి, నేను అప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను చెప్పినాను, అందరు ఫ్యాన్స్ అందరు కొంచెం వేడుకోండి మనకు ఆస్కార్ రావాలని చెప్పేసి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆస్కార్ అవార్డ్స్ ఏఆర్ రెహమాన్కి ఇచ్చారు, అది ఏంటంటే ఇంగ్లీష్ మూవీకి, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, మన ఇండియన్ ఫిలింకి వచ్చింది కాబట్టి మనం గర్వంగా సంతోషపడాలి. అది ఒరిజినల్ సాంగ్ అయినా సరే బెస్ట్ ఫిలిం కింద వచ్చినట్టు ఫీల్ అయిపోవాలి. ఇది ఒక మన మన గర్వించే తగ్గ సినిమా. అంటే కొంతమంది ఆస్కార్ని కొనుక్కున్నారు అని కూడా అంటున్నారు, సో దానికి దీని గురించి మీరేమంటారు? ఆస్కార్ కొనుక్కుంటున్నారు అని చెప్పేసి ఉంటారు కొంతమంది. ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే ఇండియన్ అనేది క్రాప్ సిస్టమ్ అని అంటారు, ఒక క్రాప్ పైకి వెళ్తుందంటే ఇంకో క్రాప్ కిందికి రావాలని చూస్తారు, అలాంటిది ఇండియా సిస్టమ్ కాబట్టి మనం ఏం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇది కొనుక్కునేది అయితే కాదు వాళ్ళు కా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రచారాలకు ఇంత అమౌంట్ అంత అమౌంట్ పెట్టారంటే దాని పబ్లిసిటీ ఉంటుంది ప్రతిదానికి. అది ఏంటంటే వాళ్ళ సాంగ్స్ కోసం పబ్లిసిటీ చేయడానికి రూల్స్ ఉన్నాయి, దాని ప్రోటోకాల్స్ ఆస్కర్ పొందాలంటే ఒక ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సినిమానే కాదు, ఈవెన్ మనకంటే ఎక్కువ బ్లాక్ అది వకాండా మూవీకి అయితే ఇంకా చాలా ఖర్చు పెట్టారు వాళ్ళు. అట్లా అని చెప్పేసి వాళ్ళు మనకంటే ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆల్రెడీ మన డిస్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మార్వెల్ వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ ఉన్నాయి, వాళ్ళే పెట్టి కదా. కానీ రెహానా కూడా అంత సాంగ్ని బీట్ డామినేట్ చేసి మన సాంగ్ వచ్చిందంటే ఇది డబ్బులతో ఉన్న విషయం కాదు, ఇది ఏంటంటే పక్కాగా మనది ఏంటంటే మన ఇండియన్ స్టాండర్డ్ నచ్చి, ఇది ఇండియన్ స్టాండర్డ్ నచ్చి అది మన కాక్చిల్ ఏంటంటే అక్కడ బాగా ఏంటంటే ప్రతిది అక్కడ వచ్చే పళ్ళు నాటు 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 అనే పళ్ళవి ప్రతి ఒక్కరికి మైండ్లోకి ఒక టైప్ ఆఫ్ వైరస్ లాగా ఎక్కిపోయింది, అంతే ఒక డ్రగ్ లాగా అయిపోయింది. అందుకనే అది చాలా వరకు ఫేమస్ ఏంటంటే అని కొనుక్కునేది అయితే కాదు, అదేంటంటే అదైతే అవాస్తవము. ఎందుకంటే కొనుక్కునేది ఉంటే మార్వెల్ వల్లే జాయిన్ చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఇదైతే అవాస్తవం, ఇదైతే వాళ్ళైతే కొనుక్కునేది అయితే కాదు, ఇదైతే మన పక్కగా మన ఏంటంటే మన ఓన్ మన టాలెంట్ ప్రకారం వచ్చింది ఇది. దీనికి నేను చంద్రబోస్ గారికి తర్వాత కీరవారికి స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి మన కాలభైరవ్ కానీ తర్వాత రాహుల్ శిల్పి కానీ పాడిన వాళ్ళు మన ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేసినా కూడా దానికి మెయిన్ ఆత్మలాగా అనేది కీరవాణి చంద్రబోస్ గారి. అందుకనే కాకపోతే ఏంటంటే ఇది సమిష్టి కృషి, వీళ్ళందరి కృషి ఉంది ప్లస్ వాళ్ళది ఉంది కాబట్టి ఇది అందరి కృషి, వాళ్ళందరికీ థ్యాంక్స్, ఎస్పెషల్లీ చంద్రబోస్ ఇంకా కీరవాణి గురించి. ప్లస్ హీరోస్ వరకు వస్తే వాళ్ళు అంత మంచిగా డాన్స్ చేసి అంత ఆకట్టుకోపోయింటే ఆస్కార్ వచ్చేది అనేది కూడా క్వశ్చన్. సో దీని గురించి మీరేమంటారు? హీరోస్ డాన్స్ చేసి అంత మెప్పించారు కదా, సో పర్ఫార్మెన్స్ తో, సో వాళ్ళు ఆ రేంజ్ లో డాన్స్ చేసి అంత మెప్పించకపోయింటే ఆస్కార్ వచ్చి ఉండే అవకాశం ఉండేదాన్ని. అవునండి, అంతే అది.